ఎల్లమ్మ తల్లి నామస్మరణతో కొల్చారం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ వచ్చింది. గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవం గౌడసంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమం డోలు చప్పులతో ఆటపాటలతో శివసత్తుల పూనకాలతో మొదలవగా రాజసత్యన బోనం ప్రత్యేక ఆకర్షణ గెలిచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు కన్నుల పండగగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌడసంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాన్ని మొదటి రోజు గణపతి పూజ, గ్రామ దేవతలకు బోనాలు, రెండవ రోజు శ్రీ రేణుక ఇల్లమ్మ కళ్యాణం, మూడవ రోజు శ్రీ రేణుక ఎమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, రామకృష్ణయ్య గౌడ్, దుర్గాగౌడ్, రామకృష్ణగౌడ్, వెంకట్ గౌడ్, రామహగౌడ్, సోమలింగం గౌడ్, సుధాకర్ గౌడ్, పోతా గౌడ్, అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గౌడ్, శేఖర్ గౌడ్, శివకుమార్ గౌడ్, పాపా గౌడ్, నారా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, నాగరాజు గౌడ్, కృష్ణగౌడ్, సత్యగౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్ మొదలైన గౌడ సంఘం సభ్యులతో పాటు ఉప సర్పంచ్ చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ దేవనగారి శేఖర్, కారోబార్ ప్రభాకర్, గ్రామంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.